స్టూడెంట్స్ లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి బోధనా పద్ధతులు టీచింగ్ మెథడ్స్ ఓకేమా ఇక్కడ టీచింగ్ మెథడ్స్ లో విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో ఈ వీడియోలో వచ్చేసి మనం చర్చా పద్ధతి వాద సంవాద పద్ధతి డిబేట్ అంటమా నెక్స్ట్ సాంఘిక ఉద్గార పద్ధతి ప్రశ్న పద్ధతి ఈ పద్ధతుల గురించి డిస్కస్ చేద్దాం ఓకేమా టాపిక్ లోకి వెళ్ళే ముందు మనము ఎస్సిటి డిఎస్సి ఎస్సిటి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి 100% యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ తో పాటు ఓకేమా దాదాపు 470 దాకా వీడియోస్ ఉన్నాయిమా మన ప్లే లిస్ట్ లో యూట్యూబ్ ఛానల్ లో ప్లే లిస్ట్ లో చూడండి 450 అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన అన్ని వీడియోస్ అనేటివి అక్కడ ప్లే లిస్ట్ లో ఉన్నాయిమా అంతే కాక వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎస్సిటి సిలబస్ 100% ఎస్సిటి సిలబస్ వచ్చేసి మనం ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8341949272 నంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఓకేమా టాపిక్ లోకి వెళ్తే మనము విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో చర్చా పద్ధతి ఓకేమా చర్చా చర్చలో మనకి సభా నాయకుడు ఉంటాడు సభ్యులు ఉంటారుమా చర్చ అంటేనే మనకి సభా నాయకుడు ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి సభ్యులు ఉంటారు బట్ ఇక్కడ టీచింగ్ వేలో సభా నాయకుడుగా ఎవరు నిర్వహిస్తారు అంటే నిర్వర్తిస్తారు అంటే ఉపాధ్యాయుడుమా సో ఉపాధ్యాయుడు సభా నాయకుడుగా ఉంటాడు సభ్యులుగా ఎవరు ఉంటారంటే విద్యార్థులు ఉంటారుమా సభ్యులుగా విద్యార్థులు ఉండడం జరుగుతుంది ఇక్కడ మనం చర్చా పద్ధతిలో అబ్జర్వ్ చేస్తే చర్చా పద్ధతి ఎక్కువగా సాంఘిక అధ్యయనాలలో ఉపకరిస్తుందిమా సో సాంఘిక అధ్యయనాల్లో విలువైన పద్ధతిగా మనం దేన్ని చెప్తామంటే చర్చా పద్ధతిని చెప్తాము విలువైన పద్ధతిగా చర్చా పద్ధతిని చెప్తాం అంతేకాక ఉపనిషత్తుల్లో గ్రీకు తత్వవేత్తలు కూడా ఎక్కువగా ఉపయోగించిన పద్ధతి ఈ చర్చా పద్ధతి అమ్మా సో గ్రీకు శాస్త్రవేత్తలు ఉపనిషత్తుల్లో చేసి మన దేశంలో ఉండే నలంద విశ్వవిద్యాలయంలో కూడా ఉపయోగించిన బోధనా పద్ధతి ఏంటంటే మన దేశంలో నలంద విశ్వవిద్యాలయంలో ఉపయోగించిన ప్రముఖంగా ఉపయోగించిన బోధనా పద్ధతి ఏంటంటే చర్చా పద్ధతి సో మనకి ఇక్కడ గ్రీకు తత్వవేత్తలు ఉపనిషత్తులు నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించిన పద్ధతి ఏంటంటే చర్చా పద్ధతి మా చర్చా పద్ధతిగా మనం చెప్తాం అంటే చర్చా పద్ధతి నెక్స్ట్ ఇక్కడ ఈ చర్చా పద్ధతిలో విద్యార్థులు శ్రోతలుగా కాకుండా అంటే ఓన్లీ అక్కడ సభా నాయకుడు చెప్తుంటే వీళ్ళు శ్రోతలుగా అంటే వినేవాళ్ళుగానే కాకుండా అక్కడ విద్యార్థుల ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందిమా అంటే క్రియాశీలులుగా ఉంటారు అంటే క్వశ్చనింగ్ వేయడం గాని వాళ్ళ ఆలోచనతో వీళ్ళు కలిసి క్వశ్చనింగ్ వేయడం మాట్లాడడం అనేది జరుగుతుంది సో విద్యార్థులు శ్రోతలుగా కాకుండా ఎలా ఉంటారు క్రియాశీలులుగా ఉంటారు ఏ పద్ధతిలో చర్చా పద్ధతిలో నెక్స్ట్ ఇక్కడ ఒక సామెత ఉందిమా ఈ సామెత ఏంటంటే ఒకరికంటే ఇద్దరి ఆలోచనలు మిన్న ఒకరికంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అన్న సామెత ఏ పద్ధతికి ఉపయోగకరంగా ఉంటుందంటే చర్చా పద్ధతి మా సో చర్చా పద్ధతిలో మనకి సభ్యులు డిఫరెంట్ సభ్యులు డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి డిఫరెంట్ గా ఆలోచిస్తారు మా సో వాళ్ళ ఆలోచనలు బేస్ చేసుకుని ఆ సమస్య పరిష్కారం మరింత త్వరగా కూడా జరగవచ్చు సో ఈ సామెత వచ్చేసి ఏ పద్ధతికి అనువుగా ఉంటుందంటే చర్చా పద్ధతికి అనువుగా ఉంటుందిమా సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే తరగతిలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని చర్చిస్తుంది అంటే ఇక్కడ ఏంటి మనం ప్రజలలో ఉన్న ఫీలింగ్ తో మనము ఉంటుందిమా ఈ చర్చా పద్ధతి ఎలా ఉంటుందంటే ప్రజాస్వామ్య వాతావరణాన్ని సృష్టిస్తుంది అనమాట ప్రజాస్వామ్య వాతావరణాన్ని సృష్టిస్తుంది నెక్స్ట్ చర్చా పద్ధతి అనేది ఒక మానసిక ప్రక్రియగా చెప్తాం అంటే వివిధ ఆలోచనలు కలిగి ఉంటారు కాబట్టి దాన్ని మానసిక ప్రక్రియ శారీరక భౌతికంగా మనం ఇది మానసిక ప్రక్రియగా చెప్తాం చర్చా పద్ధతి అనేది ఓకేమా చర్చా పద్ధతి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే అంగీకారం
అంతిమ లక్ష్యం అంటే చివరికి ఏదో ఎవరో ఒకరు ఆ సమస్య పరిష్కారంలో అంగీకారానికి వస్తారు సో చర్చా పద్ధతిలో మనకి చివరగా చర్చా పద్ధతి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంగీకారం సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చర్చా పద్ధతి యొక్క ఉపయోగాలు చర్చా పద్ధతి యొక్క ఉపయోగాలు ఓకేమా ఇక్కడ సమస్యకి ఆ సభలోనే సమస్యకు వచ్చేసి ఆ సభ ముగిసే సరికి మనకి ఏమవుతుందంటే పరిస్కారం అనేది లభిస్తుంది అంటే సమస్యకి పరిస్కారం సభ ముగిసే సరికి సభ ముగిసే సరికి మనకి పరిస్కారం అనేది లభిస్తుందిమా నెక్స్ట్ వచ్చేసి ఫియర్ తొలగిపోతుంది అంటే ఏంటి భయం అనేది తొలగిపోతుంది ఎందుకంటే అక్కడ వివిధ వ్యక్తుల మధ్య కూర్చొని వాళ్ళ ఆలోచనలు అభియుక్తం చేస్తారు కదా అంటే వ్యక్తం చేస్తారు సో వ్యక్తం చేస్తారు కాబట్టి భయాందోళన అనేది ముఖ్యంగా తొలగిపోతుంది విద్యార్థులు నెక్స్ట్ నాయకత్వ లక్షణాలు అనేటివి ఏర్పడతాయమ్మా లీడర్షిప్ అనేది ఏర్పడుతుంది అంటే లీడర్షిప్ క్వాలిటీ అనేది ఏర్పడుతుంది చర్చా పద్ధతిలో పాల్గొంటే నెక్స్ట్ వచ్చేసి బట్టి స్మృతి బట్టి అభ్యసన విధానాన్ని వ్యతిరేకిస్తుంది అంటే ఈ చర్చా పద్ధతిలో బట్టి స్మృతి అనేది ఉండదు అంటే ఏంటి ఇక్కడ మనము సభలో మాట్లాడాలంటే బట్టి అంటే గుర్తు పెట్టుకుంటే దాన్ని మనం మాట్లాడలేం మన ఆలోచనలు మైండ్ లోంచి ఆటోమేటిక్ గా వస్తే మనము ఈ చర్చల్లో సభల్లో ఈజీగా పాల్గొనవచ్చు సో ఇక్కడేంటి బట్టి స్మృతి బట్టి అభ్యసన విధానాన్ని వ్యతిరేకించే పద్ధతి ఏంటి అంటే చర్చా పద్ధతి సో చర్చా పద్ధతి యొక్క ఉపయోగాలు ఇవి నెక్స్ట్ వచ్చేసి సోపానాలు అంటే ఈ చర్చా పద్ధతిలో ఏ ఏ సోపానాలు అంటే ఎలా స్టార్ట్ చేస్తారు ఎలా ముగిస్తారు ఓకేమా ఇక్కడ ఫస్ట్ సోపానం వచ్చేసి ప్రణాళిక అంటే మనం అక్కడ చర్చించే అంశము చర్చించే అంశాన్ని ముందుగానే ఏ అంశాన్ని చర్చిస్తున్నాం ఎక్కడ చర్చించాలి అంటే సభ ఏర్పాటు ఎక్కడ చేయాలి అనే ప్రణాళిక ముందుగానే చేసుకోవాలి ఉపాధ్యాయుడు ప్రణాళికను ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది అంటే చర్చించవలసిన అంశం పరంగా సో నెక్స్ట్ సోపానం వచ్చేసి సంసిద్ధత ఓకేమా ఇక్కడ ఉపాధ్యాయుడు సంసిద్ధంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి సభ్యులు అంటే విద్యార్థులు కూడా సంసిద్ధంగా ఉండాలి సో ఇక్కడ మనం ప్రణాళిక చేసిన తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఆలోచనలు వచ్చేసి వ్యక్తం చేయగలగాలి సో సంసిద్ధంగా ఉన్నారు ఆ సమస్య పట్ల అంటే అక్కడ చర్చించే అంశం పట్ల ఉపాధ్యాయుడు సభ్యులు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనేది మనకి సెకండ్ సోపానంగా చెప్తాము సో నెక్స్ట్ నిర్వహణ అంటే ఇక్కడ నిర్వహణ విధానం సమస్య అక్కడ ఎన్నిక చేసుకోవడం జరిగింది అంటే సంసిద్ధంగా ఉన్నారు ప్రణాళిక రచన చేసుకున్నారు తర్వాత సంసిద్ధంగా ఉన్నారు ఉపాధ్యాయుడు నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులు తర్వాత ఏం చేయాలి ఆ సమస్య గురించి చర్చ కొనసాగించాలి సో అక్కడ చర్చ కొనసాగించేటప్పుడు ఉపాధ్యాయుడు మోడరేటర్గా ఉంటారు సో చర్చా పద్ధతిలో మోడరేటర్గా ఎవరు ఉంటారంటే ఉపాధ్యాయుడు ఉంటారు ఉపాధ్యాయుడు ఉంటారు సో తర్వాత నిర్వహించడం అనేది ఆ చర్చ సమస్య యొక్క చర్చను అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఆ నిర్వహణ ఎవరి బాధ్యత అంటే ఉపాధ్యాయుని బాధ్యత నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మూల్యాంకనం చివరికి ఏం చేస్తారు అక్కడ చర్చించిన అంశాలన్నింటినీ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మనకి ఏం జరుగుతుంది అక్కడ ఆ సమస్య యొక్క అంగీకారం అంటే సమస్య యొక్క ప్రతిఫలం అనేది అంగీకరించడం జరుగుతుంది అది మూల్యాంకనంగా చెప్తాం సో చర్చా పద్ధతిలో వచ్చేసి మనకి నాలుగు రకాల సోపానాలు ఉంటాయమ్మా అవి వచ్చేసి ఫస్ట్ ప్రణాళిక సెకండ్ సంసిద్ధత థర్డ్ వచ్చేసి మనకి నిర్వహణ ఫోర్త్ వచ్చేసి మూల్యాంకనంగా చెప్తామ్మా ఇది చర్చా పద్ధతి గురించి నెక్స్ట్ వచ్చేసి మనకి వాద సంవాద పద్ధతి దీన్ని డిబేట్ గా చెప్తామ్మా వాద సంవాద పద్ధతి ఓకేమ్మా ఈ వాద సంవాద పద్ధతిలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొని ఏదైనా ఒక సమస్య గురించి అక్కడ చర్చ జరిగితే
చర్చ జరుగుతే మనం దాన్ని వాద సంవాద పద్ధతిగా చెప్తాం. ఆ చర్చ కూడా ఎలా జరుగుతుందంటే వాద సంవాదం అంటే ఒకరు ఒక విషయాన్ని ఆ సమస్య పట్ల ఒక ఆలోచన చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారమ్మా. ఎదుటి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇప్పుడు మన అసెంబ్లీలో జరిగే సమావేశాలు ఇలానే ఉంటాయమ్మా, వాద సంవాద పద్ధతిలోనే ఉంటాయి. సో ఇక్కడ మనం ఒకరు చెప్పిన ఆలోచనని ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉంటారమ్మా. వాళ్ళు చెప్పిన విషయాన్ని వీళ్ళు వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం వాద సంవాద పద్ధతిగా చెప్తాం. సో ఈ వాద సంవాద పద్ధతి చర్చా పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్తాము. సో చర్చా పద్ధతిలో కూడా ఇలాగే జరుగుతుంది, బట్ ఇది కొంచెము ఏమంటే వాద సంవాదం అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. సో ఇక్కడ మనకి చర్చా పద్ధతి యొక్క రూపాంతరంగా మనం ఏ పద్ధతిని చెప్తాము అంటే వాద సంవాద పద్ధతిని చెప్తాము. సో ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు, అంటే సభానాయకుడు. సభానాయకుడు వచ్చేసి మనకి ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. దేంట్లో వాద సంవాద పద్ధతిలో ఉపాధ్యాయుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఓకేమ్మా, ఇక్కడ ఉపాధ్యాయుడే మోడరేటర్ గా ఉంటాడు. ఉపాధ్యాయుడు మోడరేటర్ గా ఉండి ఇద్దరి వాద సంవాదనలు వచ్చేసి మనకి అక్కడ ఏం చేస్తుంటాడు, ఇరుపక్షాల వాదనలు ప్రక్కదోవ పట్టకుండా, అంటే ఇరుపక్షాల వాదనలు వచ్చేసి మనకి అక్కడ ఏ సమస్య గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ సమస్య గురించి వాద సంవాదం అనేది జరగాలి. సో ఇరుపక్షాల వాదనలు ప్రక్కదోవ పట్టకుండా ఇక్కడ ఉపాధ్యాయుడు అనేది అంటే సభానాయకుడు అనేది నిర్వహిస్తూ ఉంటాడు. అంతేకాక చర్చా సమయంలో ఇరుపక్షాల వాళ్ళు భావోద్వేగాలకు గురి కాకుండా, అంటే ఎటువంటి గొడవలకు దిగకుండా చూసుకునే బాధ్యత కూడా ఇక్కడ సభానాయకుడిది, అంటే ఉపాధ్యాయుందే ఉంటుంది. సో ఇద్దరు కూడా స్నేహపూరిత వాతావరణంలోనే వాద సంవాద పద్ధతి జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా ఎవరిది అంటే ఇక్కడ సభానాయకుడు ఉపాధ్యాయుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఉద్యోగాల రిజర్వేషన్ల గురించి చర్చించడం అనే అంశము వాద సంవాద పద్ధతిలో మనం బాగా చేయవచ్చుమా. అంటే అండి, ఇక్కడ ఉద్యోగాలకు రిజర్వేషన్లు అవసరమని కొంతమంది చెప్తే, అవసరం లేదని కొద్దిమంది, అంటే ఇరుపక్షాల వాళ్ళు ఇక్కడ వాద సంవాదం అనేది చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్వాతంత్ర్యం రావడానికి ముఖ్య కారణం గాంధీజీ యొక్క అహింసా మార్గం. గాంధీజీ యొక్క అహింసా మార్గం అనే టాపిక్ ని కూడా వాద సంవాద పద్ధతిలో బాగా చర్చించవచ్చుమా. అంటే అండి, ఇక్కడ అహింసా వాదమే లేకుంటే మనకి ఇంకా త్వరగా స్వాతంత్రం వచ్చేదని కొంతమంది అభిప్రాయం. ఆ అహింసా వాదం ఉండడం వల్లనే మనకి అక్కడ స్వాతంత్రం వచ్చిందని మరికొందరి అభిప్రాయం. సో ఇక్కడ వాద సంవాదం అనేది చేసుకోవడానికి ఆస్కారం ఉండే టాపిక్ మా స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం గాంధీజీ అహింస మార్గం. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు తప్పనిసరి. ఓకేమ్మా, పరిశ్రమలు ఉంటేనే మనకి రాష్ట్రం యొక్క ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థికంగా మెరుగుపడతారని ఇక్కడ మనకి ఒక కొటేషన్ ఉందమ్మా. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు తప్పనిసరి. ఓకేమ్మా, దీనికి కూడా కొద్దిమంది పరిశ్రమలు రావడం వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది, అంతేకాక పంట పొలాలని పరిశ్రమలుగా మారుస్తున్నారని కొద్దిమంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పరిశ్రమలు వస్తే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని ఇంకొంతమంది అంటే వాద సంవాదం అనేది చేసుకున్నారు. సో ఇక్కడ మనకి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి జరగడానికి పరిశ్రమలు తప్పనిసరి అనే అంశంపై ఏ పద్ధతి ద్వారా మనం సవివరంగా వివరించవచ్చు అంటే వాద సంవాద పద్ధతి ద్వారా. సో ఇది లాస్ట్ టైం ప్రీవియస్ లో అడిగిన బిట్టం, అంటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు తప్పనిసరి అనే అంశాన్ని బోధించడానికి ఉపయోగపడే ముఖ్యమైన పద్ధతి ఏంటి, కృత్యాధార పద్ధతి, ఇలా మనకి చర్చా పద్ధతి, నెక్స్ట్ వచ్చేసి వాద సంవాద పద్ధతి. ఓకేనా, వాద సంవాద పద్ధతి ఆన్సర్ గా చెప్తాం. నెక్స్ట్ సాంఘిక ఉద్గార పద్ధతి. సాంఘిక ఉద్గార పద్ధతి, ఓకేమ్మా, ఏదైనా ఒక సమస్యను గాని ఏదైనా ఒక అంశాన్ని గాని సహజ పరిస్థితుల్లో నిర్వహించి ఏదైనా ఒక అంశంపై చర్చిస్తే మనం దాన్ని సాంఘిక ఉద్గార పద్ధతిగా చెప్తాం. సో ఈ సాంఘిక ఉద్గార పద్ధతి పాఠశాల ఆవరణంలోనే, అంటే పాఠశాల లోపలనే జరుగుతుందా, పాఠశాల ఆవరణంలో గాని లేకుండా
జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పాఠశాల ఆవరణలోనే జరుగుతుంది సో ఈ విధానాన్ని అంటే సాంఘిక ఉద్గార పద్ధతి విధానాన్ని బలపరిచిన విద్యావేత్తలు ఎవరు అంటే యాకమ్ మరియు సింప్సన్ వీళ్ళు ఈ సాంఘిక ఉద్గార పద్ధతిని బలపరిచారు వీళ్ళు వచ్చేసి విద్యావేత్తలు సో యాకమ్ మరియు సింప్సన్ లో విద్యావేత్తలు నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ సాంఘిక ఉద్గార పద్ధతి అనునది ఆరు రకాల విధానాల్లో జరుగుతుందమ్మా అవి వచ్చేసి సెమినార్స్ సదస్సులు అంటమ్మా సెమినార్స్ నే సదస్సులు అంటాం సో ఇక్కడ మనము సెమినార్లు నిర్వహిస్తూ ఉంటామని చెప్తాం సో అంశాలు వచ్చేసి కుల మత వివక్షత పైన గాని నెక్స్ట్ బడ్జెట్లు నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలల స్థితి అంటే ప్రభుత్వ పాఠశాలల స్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలపై మనము సెమినార్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సింపోజియం ఓకే సింపోజియం అంటే విద్యార్థులు ఒకే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడాన్నే మనం ఏమంటామంటే సింపోజియం గా చెప్తాం అంటే అంశం ఒకటేమా బట్ విద్యార్థులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తే దాన్ని మనం సింపోజియం గా చెప్తాం సో ఇక్కడ స్ట్రక్ అభిప్రాయం ప్రకారం సింపోజియం వ్యాఖ్యానాల సముదాయం సింపోజియం అనేది వ్యాఖ్యానాల సముదాయం అని తెలియజేసింది ఎవరు అంటే స్ట్రక్ మా నెక్స్ట్ వచ్చేసి మనకి కార్య శిబిరం వర్క్ షాప్స్ అంటమ్మా సో విద్యార్థులు కూడా వర్క్ షాప్స్ నిర్వహిస్తూ ఉంటారు సో ఇక్కడ వర్క్ షాప్స్ అంటే పిల్లలకు ఒక నిర్దిష్టమైన పనిలో నిమగ్నం చేయడం చేయడమే మనం ఏమంటామంటే వర్క్ షాప్ గా చెప్తాం ఇక్కడ మనకి రక్తదాన శిబిరాల ఏర్పాటు అంతేకాక విద్యార్థులు తాము ఏవైనా ప్రాజెక్టులు అని అలాంటివి చేసినప్పుడు ఒక వర్క్ షాప్ లాగా పెడుతూ ఉంటారు మా సో నెక్స్ట్ వచ్చేసి మెదడుకు మేత ఓకేమా మెదడుకు మేత అంటే క్విజ్ లాంటివి కానీ నెక్స్ట్ వచ్చేసి అంత్యాక్షరి నెక్స్ట్ వ్యక్తిత్వ పోటీలు ఇవన్నీ కూడా మెదడుకు మేతగా చెప్తాము సో క్విజ్లు నిర్వహించడం అనేది ఈ క్రింది వాటిలో ఏ విధానంగా చెప్పొచ్చు అంటే ఏ సాంఘిక ఉద్గార విధానంగా చెప్పొచ్చు అంటే మనకి మెదడుకు మేతమ్మ నెక్స్ట్ వచ్చేసి మేధావులతో చర్చ వివిధ రంగాల నిపుణులను పాఠశాలలకు ఆహ్వానించి విద్యార్థులతో ముఖాముఖిగా చర్చించడం అంటే ఏంటి నిపుణులు అంటే ఇప్పుడు సైంటిస్టులే ఉంటారు మా ఇప్పుడు వ్యవసాయ రంగంలో సైంటిస్టులు ఉంటారు ఆ సైంటిస్టులను పిలిపించి ఇక్కడ వ్యవసాయ రంగంలో మనకి ఏ ఏ పంటలకి ఏ ఏ రకాల తెగుళ్ళు వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎలా చేయవచ్చు అనేది విద్యార్థులకి ఇప్పటి నుంచే తెలియజేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ వివిధ రంగాల నిపుణులని పాఠశాలలకి ఆహ్వానించి విద్యార్థులతో ఏం చేస్తామంటే ముఖాముఖిగా చర్చించి వివిధ అభిప్రాయాలను ఆ నిపుణుల నుంచి విద్యార్థులు గ్రహించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ప్యానెల్ చర్చ ఇది తరగతి బయట జరుగుతుంది ప్యానెల్ చర్చ అనేది తరగతి బయట జరుగుతుంది ఒక గ్రూప్ గా విభజించడం అనేది జరుగుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్యానెల్ చర్చలో గ్రూప్ లో ఖచ్చితంగా ఒకరి తరువాత ఇంకొకరు మాట్లాడాలి అందరూ ఒకేసారి మాట్లాడడానికి అవకాశం ఉండదు సో ప్యానెల్ చర్చలో వచ్చేసి గ్రూప్ లో ఒకరి తర్వాత మరి ఒకరు తమ అభిప్రాయాలను వెల్లడించాల్సి ఉంటుంది మా నెక్స్ట్ విచారణాధార ఉపగమం ఎంక్వైరీ బేస్డ్ అప్రోచ్ ఒక ఈ పద్ధతిలో వచ్చేసి శిశు కేంద్రీకృత అభ్యసనానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఏదంటే విచారణాధార ఉపగమ పద్ధతిగా చెప్తాం నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పద్ధతిలో శిశువుని ఉదాసీనంగా చురుకుగా తనంతట తానే పాల్గొనేటట్లు ఉపాధ్యాయుడు చేయాల్సి ఉంటుంది సో శిశువు ఉదాసీనంగా చురుకుగా పాల్గొనేటట్లు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిమా నెక్స్ట్ ఇక్కడ విద్యార్థుల యొక్క
ఆలోచనలను విద్యార్థుల యొక్క ఆలోచనలను ఆసక్తులను ఉత్సాహపరిచే రీతిలో కూడా ఈ పద్ధతి అనేది ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థుల సందేహాలను తీర్చే విధంగా ఉంటుంది. మా విద్యార్థుల యొక్క సందేహాలను తీర్చే విధంగా ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థులను ఉత్సాహపరిచే రీతిలో ఈ పద్ధతి ఉంటుందమ్మా. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థుల యొక్క ఆలోచనలు అక్కడ అభివ్యక్తం చేసే అవకాశం కూడా ఈ విచారణాధార ఉపగమంలో ఉంటుంది. మెయిన్ గా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే విచారణ ప్రక్రియలు, అంటే విచారణ అనేది ఏ విధంగా జరుగుతుంది, విచారణ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అంటే అడుగుట, నెక్స్ట్ అన్వేషించుట, నెక్స్ట్ సృష్టించుట, చర్చించుట, ప్రతిస్పందించుట. ఓకేమా, ఇక్కడ అడుగుట, అర్థవంతమైన ప్రశ్నలని అడగాలి. విద్యార్థులకి మనము అర్థవంతమైన ప్రశ్నలను అడగాలి. నెక్స్ట్ అన్వేషించుట అంటే సమాచారాన్ని సేకరించుట, సమాచారాన్ని సేకరించుట. నెక్స్ట్ సంధానములను ఏర్పరచుట, సంధానములను ఏర్పరచుట అనేది సృష్టించుటకు వస్తుందిమా. చర్చించుట అంటే అభ్యాసకులలో ఆలోచనలు పంచుకొని అక్కడ చర్చనీయాంశాలు జరుగుతాయమ్మా. నెక్స్ట్ ప్రతిస్పందించుట, నిర్ణయానికి వచ్చి ముగింపు చేయుట. అంటే ఏంటి, ఇక్కడ అక్కడ ప్రతిస్పందన అనేది జరుగుతుంది. ఏంటి, అక్కడ జరిగిన చర్చాంశం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ముగింపు చేయుట. ఓకేమ్మా, లాస్ట్ ప్రీవియస్ లో బిట్ ఏ విధంగా అడిగారంటే నిర్ణయానికి వచ్చి ముగింపు చేయుట అన్నది ప్రాధాన్యత కలిగిన పద్ధతి ఏంటి అని అడిగారు. సో నిర్ణయానికి వచ్చి ముగింపు చేయుట అనేది విచారణాధార ఉపగమ పద్ధతిలో ముఖ్యంగా ఉంటుందిమా. నెక్స్ట్ ఇంకొక ప్రీవియస్ బిట్ కూడా అడిగారుమా, అడుగుట, అన్వేషించుట, సృష్టించుట, చర్చించుట, ప్రతిస్పందించుట అన్నవి ముఖ్య ఉపగమాలు గల పద్ధతి ఏంటి అని అడిగారు. సో ఈ ఫైవ్ ఉండే దేంట్లో అంటే విచారణాధార ఉపగమంలో ఉంటుందిమా. నెక్స్ట్ నిర్మాణాత్మక ఉపగమమ్మ. ఈ నిర్మాణాత్మక ఉపగమంలో విద్యార్థులు జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తారు అంటే, ఎలా పొందుతారు అంటే, విద్యార్థులు స్వంతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పరిశోధనల ద్వారా ఆలోచనల ద్వారా జ్ఞానాన్ని పొందుతారు అని నిర్మాణాత్మక ఉపగమంలో చెప్పడం జరిగిందిమా. సో ఈ నిర్మాణాత్మక ఉపగమం బోధనలో అనుసరించాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ 5E అభ్యసన నమూనాను ఇవ్వడం జరిగిందిమా. 5E అభ్యసన నమూనా. సో ఈ 5E అభ్యసన నమూనా వచ్చేసి NCF 2005 లో స్పష్టంగా దీని గురించి వివరించడం అనేది జరిగింది. అంటే ఏంటి, నివేదించడం అనేది జరిగింది. ఏ ఉద్దేశంతో, నిర్మాణాత్మక ఉపగమనాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో ఈ 5E అభ్యసన నమూనాను అనుకరించడం అనేది జరిగిందిమా. ఇక్కడ మనకి 5E అభ్యసన నమూనాను ఎవరు ప్రతిపాదించారంటే రోగర్ బైబీ తో పాటు అతని సహచరులు 2001లో 5E అభ్యసన నమూనాని రూపొందించడం జరిగిందిమా. ఇక్కడ 5E అంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవల్యూషన్ మా. సో ఎంగేజ్ అంటే నిమగ్నం కావడం. ఓకేమ్మా, విద్యార్థి జ్ఞానాన్ని, ఈ నిర్మాణాత్మక ఉపగమంలో విద్యార్థి జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదిస్తున్నా అని చెప్పాను, తన సొంత ఆలోచనల ద్వారా పరిశోధనలు చేయడం ద్వారా విద్యార్థి జ్ఞానాన్ని పొందుతుంది. సో ఆ జ్ఞానాన్ని పొందాలంటే అక్కడ అభ్యసించే అంశంలో ఏం కావాలి, నిమగ్నం అనేది కావాలి. ఇది మొట్టమొదటిది, ఎంగేజ్ అంటే నిమగ్నం కావడం. నెక్స్ట్ ఎక్స్ప్లోర్, అక్కడ అంశం ఉంటుంది కదా, అభ్యసించే అంశాన్ని శోధించి అన్వేషించే విధంగా ఉండాలి. అంటే ఆ అంశం పట్ల శోధన అన్వేషణ అంటే ప్రయోగాలు అనేటివి చేయగలగాలి, శోధించి అన్వేషించేటట్లు ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్, ఆ అభ్యసించే అంశాన్ని వివరణ చేయాలి. వివరణ చేసిన తరువాత దాన్ని విశదీకరించాలి. అంటే ఎలాబొరేట్ చేయాలి. ఎలాబొరేట్ చేసిన తరువాత మనం దాన్ని ఎవల్యూషన్ అనేది చేస్తాం, అంటే మదింపు చేస్తాం. చివరగా
ఎవల్యూషన్ అనేది చేస్తాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి, నిమగ్నం కావాలి అంశం పట్ల, బోధించే అంశం పట్ల లేదా నేర్చుకునే అంశం పట్ల, అభ్యసించే అంశం పట్ల ఏం కావాలి, నిమగ్నం కావాలి. నిమగ్నం అయిన తర్వాత ఆ అభ్యసించే అంశాన్ని శోధించి అన్వేషించేటట్లు ఉండాలి. తరువాత దాన్ని వివరించేటట్లు ఉండాలి, ఆ అంశాన్ని వివరించేటట్లు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ అంశాన్ని ఏం చేయాలంటే విశదీకరించాలి, అంటే ఆ వివరణని విశదీకరించాలి. తరువాత చివరికి ఉపాధ్యాయుడు ఈ అంశాలన్నింటినీ ఏం చేస్తాడంటే మదింపు చేస్తాడు, అంటే ఎవల్యూషన్ అనేది చేస్తాడు. సో 5E అంటే ఏంటంటే ఎంగేజ్,